ఇంటింటికి రేషన్ అని చెప్పి చాలా కోట్ల అన్నది ఖర్చు చేశారమ్మ, అది సక్సెస్ఫుల్ అయ్యిందని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వ రేషన్ పథకం అన్నది కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం మీద ఆధారపడింది. కేంద్ర ప్రభుత్వం కొంత ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటిని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఇద్దరి యొక్క కలయికతో జరిగేటువంటి పథకం సక్సెస్ అవుతుంది. తప్పితే ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటన్నింటినీ కూడా వివరాలు ప్రజలకు అందజేయకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థని సక్రమంగా చూడకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థను సరిగా చేయాలన్నప్పుడు డీలర్లు, ఆ డీలర్లతో పాటు వినియోగదారులు, ఈ ఇద్దరి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తూ వినియోగదారుల హక్కుల్ని కాపాడుకుంటూ దాంతో ఉత్పత్తిదారుల యొక్క విలువల్ని కూడా ప్రయోజనాలు చేకూరుస్తూ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి దాని సూచనలు తీసుకొని కనుక చేస్తే సక్సెస్ చేయడం బాగుంటుంది. కానీ ఆయన సక్సెస్ అయిందనుకుంటున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదంటే, ఆయన బ్రాండ్తో ఆయన ఏ బాటిల్స్ని అయితే తయారు చేసి పబ్లిక్గా ఆ బ్రాండ్లతో ఆ బ్రాండ్లను అమ్ముతున్నాడో అది కొంతవరకు సక్సెస్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను డబ్బు సంపాదించడానికి. కానీ మిగతా ప్రజా పంపిణీ వ్యవస్థ మాత్రం అట్ ఫ్లాప్ దేర్. స్పెషల్ స్టేటస్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ ప్రభుత్వం అండ్ కో ఎందుకు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? కేసుల భయం. ఒకవేళ బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ మీద ఉండి వ్యవస్థలో వారు ఎలా బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో నిన్న మనం ఏమిన్నాం, ప్రకాష్ జావేదకర్ గారు వచ్చి ఇక్కడున్న వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చెప్పిన తర్వాత రాజీ పడటమో తెరచాటు మంత్రాంగం చేసుకోవటమో యంత్రాంగం చేసుకోవటమో మనం చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటుందో, ప్రభుత్వ రంగం నుంచి తీసివేయాలనుకుంటుందో, ప్రైవేటైజేషన్ చేయాలంటున్నప్పుడు ప్రతిఘటించవలసింది ఎవరు? తెలుగుదేశం కానీ జనసేన కానీ కాదు, ప్రతిఘటించాల్సింది పూర్తిగా జగన్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా, ఆంధ్రాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విశాఖ హక్కు మాంత్రుల హక్కుని పోరాడారు, తెచ్చుకున్నారు, అనేక మంది అమరవీరులయ్యారు, నిరాహార దీక్షలు చేశారు. వాళ్ళ కలలు అవి భ్రాంతిగా మారకూడదని చెప్పి ఆలోచించే సమయాన్ని సోము వీరాజ గారు లాంటి నాయకులు ఇవ్వాలి. ఇద్దరు మర్చిపోయారు. ఇద్దరు మర్చిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం తప్పుల తడికగా మారింది. ఒక ఫెడరల్ వ్యవస్థకు కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి కానీ, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడంలో కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇంకా జగన్కి ఎలా ఓటు వేయాలి అన్నది కూడా ప్రజలు ఈ రోజున ఎందుకని ఇప్పుడు ఎలక్షన్ వస్తే వెంటనే ఓడిద్దామని నిర్ణయంలో ఉన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతులకు ఎంతవరకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారమ్మా? రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరే లేనప్పుడు, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, పంట భూముల సాంద్రతను పెంచుకోవటానికి కానీ ప్రాజెక్టులకే, ఇంతవరకు కూడా ప్రాజెక్టులు తెలంగాణకి ఆంధ్ర మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడంలో చొరవ చూపలేనప్పుడు, ఇక్కడ కేసీఆర్ గారికి తాను తందాననే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి చోట్ల ఉన్నప్పుడు నీటి చుక్కను తెచ్చుకోవటమే కష్టమైనప్పుడు, పంటలను వేసుకోవటమే కష్టమవుతున్నప్పుడు, రైతు సబ్సిడీలు ఏంటి, ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, ఉత్పాదకత మార్కెట్ ఏంటి, మిర్చికి ధర లేదు, తర్వాత ధాన్యానికి ధర లేదు, గిట్టుబాటు ధర మొక్కజొన్నకు లేదు, జొన్నకు లేదు, అసలు ఉత్పాదకతే లేదు. అటు ఆక్వా రంగం కానీ, అటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఏదైనా ఒక్కటైనా రూపుదిద్దుకున్నాయా జగన్ గారి ప్రభుత్వంలో? అసలు జగన్ ప్రభుత్వం ఉందా? అసలు అన్నిటికన్నా విషాదకరమైన సంఘటన చెప్పాలంటే, ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చినటువంటి రోజున గుంటూరులో నడిబొడ్డున ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఒక ఆడపిల్లని నరికి చంపితేనే దిక్కులేదు, చట్టాలు పెట్టానంటాడు, తీసుకొస్తున్నానంటాడు, నేను దిశా చట్టాన్ని తెచ్చానంటాడు, మహిళా పోలీస్ స్టేషన్లంతా కూడా బలోపేతం చేశానంటాడు, మహిళా హోంమినిస్టర్ని ఇచ్చానన్నాడు. అత్యాచారాలకు అడ్డు లేకుండా పోయింది, అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదు. ఈ రోజుకి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి సరైనటువంటి వాళ్ళ ప్రసూతి సౌకర్యాలు అందించలేకపోతున్నాం, ఆ డోలీలో కట్టుకుని మోసుకుపోతూ ఉంటే అర్ధరాత్రి పూట కూడా వాళ్ళ యొక్క ప్రసవానికి కూడా సమయానికి బస్సు సౌకర్యం లేక, రవాణా సౌకర్యం లేక, ప్రసవించే ఆడపిల్లలే ప్రసవించలేక చనిపోతుంటే, బిడ్డలు చనిపోతుంటే, అక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? పైశాచికత్వం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అసలు బాగలేదు, మరి దానికోసం మీరేమంటారు? నేను హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటాను. ఎప్పుడు కూడా ఎప్పుడు రాజకీయాలు శాశ్వతం కాదమ్మా. ఒకప్పుడు 2 సీట్లే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద, తర్వాత ఈ రోజున అబ్జల్యూట్ మెజారిటీలో లేదా? ఈరోజు నేనేమాలోచించాడు, కొత్త రాష్ట్ర కళల సాకారంలో బంగారు తెలంగాణ వచ్చిందని చెప్పి ప్రజలు టీఆర్ఎస్కి ఓటు వేశారు. ఆ టీఆర్ఎస్లో ఉన్నంత ఎవరమ్మా, మేం కాదా?
టిఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో మా పాఠశాలలో మా ఎన్టీఆర్ స్కూల్ ఆఫ్ థాట్లో మా ఎన్టీఆర్ గారి ఐడియాలజీలో ప్రావీణ్యం తెచ్చుకున్న వ్యక్తి. ఆయన ఎవరిని తీసుకువెళ్ళాడు? మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లనే తీసుకువెళ్ళాడు. మా పార్టీలో ఉన్న వాళ్ళంతా అటువైపు వెళ్ళినప్పుడు మరలా ఒకప్పుడు కాంగ్రెస్కి అలాగే జరిగింది. కొత్త రక్తం రాబోతుంది, నీలాంటి పిల్లలు మీ టీంలో ఉన్న లాంటి పిల్లలు, ఈ రోజున వాళ్ళంతా కూడా కొత్త రక్తం ఆలోచించుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం టీఆర్ఎస్లో కలబోతుందా అమ్మా? ఏమో టీఆర్ఎస్ తెలుగుదేశంలో కలిసిద్దేమో? ఏది కూడా రాజకీయంలో శాశ్వతం కాదమ్మా. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, తెలుగుదేశం ఐడియాలజీ చాలా సక్రమైన ఐడియాలజీ. పేదవాడి కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం పాటుపడేటువంటి ఈ పార్టీ. ఈ పార్టీలో ప్రజలు ఎప్పుడు కూడా నాయకులు పుట్టుకుంటూ వస్తారు. మా దగ్గర నాయకత్వాన్ని తయారు చేసి పంపించేటువంటి దిస్ ఇస్ ద ఫ్యాక్టరీ. ఇక్కడ మేము కొత్త నాయకుల్ని తయారు చేసుకుంటాం, పునర్నిర్మాణం వైపుకి వెళ్ళగలుగుతాం. అసలు కేసీఆర్కి తన యొక్క శక్తి మీద నమ్మకం ఉంటే ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళకే మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలి? పార్టీలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా మంత్రి పదవులు ఉంచారా? ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? మా దగ్గర నుంచి రాజకీయ వనమాలు తెచ్చుకొని వచ్చినటువంటి వ్యక్తే కదా. ఈరోజు నాకు మొన్న చిన్న ఒక సంఘటన చాలా ఆశ్చర్యకరం కలిగించింది. ఆయన ఎవరెవరినో తిడుతూ టీఆర్ఎస్ గవర్నమెంట్ని మహిళలను కించపరిచారు రేవంత్ రెడ్డి గారు. మహిళల్లో శక్తి లేదు, మీరు ఆడవాళ్ళలాగా చీర కట్టుకుని పడుకోండి అన్నాడు. చాలా బాధ కలిగించింది. ఒక మహిళ నాయకురాలు ఉన్నటువంటి పార్టీలో సోనియాగాంధీ సారథ్యంలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మహిళల్లో ఉన్నటువంటి క్రియాశీలక శక్తిని తక్కువ అంచనా వేయటం అన్నది ఊహించని పరిణామంగా ఆలోచిస్తున్నా. ఇలాంటి పరిస్థితులను చూసినాక ప్రజలు ఆలోచిస్తారు, మన నాయకులు ఎవరు? తెలుగుదేశంలో నిరంతర పోరాటం చేయగలిగిన వ్యక్తి, నిజంగా ప్రపంచ దేశాన్ని ఆకర్షించగలిగిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి ఒక రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ నాయకుడు నాయకత్వాన్ని మరలా ఆచరించే రోజు వస్తుంది, ఆదరించే రోజు వస్తుంది. దానికోసం పాటుపడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.